अपडेट्स में आपका इस्तकबाल है। मैं मोहम्मद ज़ेबा, आइए बढ़ते हैं आज की ताज़ा खबर। वनपर्ती जिला कोत्ताकोटा मंडल के मौजे कनायापल्ली में वाक़े शंकरा समुद्रम प्रोजेक्ट का टीपीसीसी जॉइंट सेक्रेटरी कातम प्रदीप कुमार गौड़ ने टीपीसीसी अखलियात सेल सेक्रेटरी मोहम्मद सादिक के हमरा मुआयना किया। इस मौके पर उन्होंने गांव के नशेबी इलाके को मुसलसिल बारिशों से मुतासरा घरों का भी मुआयना किया और वहाँ के आवाम के मुश्किलात के मुतालिक जानकारी हासिल की। वाज़े रहे कि शंकरा समुद्रम प्रोजेक्ट को भीमा लिफ्ट के ज़रिए तौसे करने का काम अनजहानी वज़ीर आला डॉक्टर वैसार के दौरे हुकूमत में हुआ था। इसके तहत मौजूदा कनायापल्ली को दूसरी जगह मुंतकिल करने के लिए आराजी भी बताई गई, लेकिन वहाँ के आवाम का कहना है कि उन्हें सही मुआवजा और इनके मुतालबात पूरे ना करने की वजह से गांव अभी तक मुंतकिल नहीं हुआ। आवाम का कहना है कि आरआर सेंटर के पास नया गांव बसाने के लिए आराजी बताई गई, वहाँ रहने का आदम सहूलियात है। इस पर कादम प्रतीप कुमार ने सहाफ़ियों से बात करते हुए कहा कि हुकूमत जल्द से जल्द इन्हें आरआर सेंटर के पास पूरी सहूलियत फराहम करके गांव को मुंतकिल किया जाए ताकि प्रोजेक्ट का काम जल्द से जल्द मुकम्मल कर सके, क्योंकि आवाम मौजूदा गांव में पुराने और कच्चे मकानों में गुजारा कर रहे हैं, जो मुसलसल बारिशों की वजह से कुछ पुराने मकानात इन्हराम हो रहे हैं, जिससे आवाम नए गाँव में जाकर रह नहीं सकती और यहाँ के पुराने मकानात की तामीर भी नहीं कर सकते, जिससे यहाँ के आवाम को शदीद मुश्किलात का सामना करना पड़ रहा है। उन्होंने मुकामी रुकने असम्बली से मुतालबा किया कि जल्द से जल्द गांव मुंतकिल करने के लिए आरआर सेंटर के पास पूरी सहूलियत के लिए संजीदा कदम उठाए, वरना ना करने की सूरत में अपनी रुकनियत को इस्तीफ़ा करे। इस मौके पर नवोत्तम रेड्डी, भीमा नायडू, कवेली अशोक गिरी चांद मरी 14/7/2018 वनपर्ति कलेक्टरेट इपड़े मन मंत्री निरंजन रेड्डी गारु अप्पुडु प्रणाళిక संघं चैर्मन वारि आध्वर्यंलो वनपर्ति कलेक्टरेट प्रांतानिकि संबंधित मीटिंग एर्पाटु चेयडं जरिगिंदि। मरी आ मीटिंग लो तीसुकुन्नटुवंटि निर्णयालु एवि कूडा अमलु कालेदु। अदे काकुंडा మొన్న 2018 అంటే రెండోసారి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా కొత్తకోటకు సంబంధించి ఎంపీపీ ఆఫీస్ లో కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు మరి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాంత ప్రజలతో। ఈ ప్రాంత ప్రజలు ఒక డిమాండ్ చేశారు, అయ్యా 2012 ఇది అవార్డ్ అయ్యింది, దాని తర్వాత 2018 వరకు ఈ 6 సంవత్సరాల కాలంలో ఎంతో మంది పిల్లలు యువకులుగా మారారు, 18 సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్ఆర్ సెంటర్ లో ఇప్పుడు ఉన్నటువంటి 1120 ఇండ్లు ఆ రోజు మార్క్ చేయడం జరిగింది। మరి మిస్సింగ్ లో ఒక 80 ఇండ్లు ఉన్నాయి, ఈ మొత్తం 1200 ఇండ్లే కాకుండా మరి ఇప్పుడు కొత్తగా 18 సంవత్సరాల నిండినటువంటి ప్రతి యువకునికి ఖచ్చితంగా ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి యువతి యువకులకు మరి ఇల్లు కేటాయించాలని చెప్పేసి ఆ రోజు తీర్మానం జరిగింది। మరి ఆ రోజు 11/9/2018 అంటే ఆ రోజు 30వ తారీఖు వరకు గడువు పెట్టి అదే కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆ రోజు వరకు ఎంత మంది అయితే యువకులు యువతులు 18 సంవత్సరాలు నిండిందో వాళ్ళందరికీ కూడా మరి ఇండ్లు కేటాయించాలని చెప్పేసి ఆ రోజు తీర్మానం చేయడం జరిగింది। ప్రజలు ఇప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని వదిలి ఆర్ఆర్ సెంటర్ పోయేదానికి సిద్ధంగా ఉన్నారు, వారికి పోయేదానికి అవసరమైనటువంటి ఏవైతే ఈ సి ఫామ్ ఉంటుందో మరి ట్రాన్స్పోర్టింగ్ ఫెసిలిటీ అమౌంట్ గాని వాళ్ళకి రావాల్సిన బకాయిలు గాని త్వరితగతిన ఇచ్చినట్లయితే పూర్తి స్థాయిలో వాళ్ళు వికెట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు। మనం ఇప్పుడే ఈ శంకర సముద్రం రిజర్వాయర్ ను చూస్తా ఉన్నాం, ఎన్నో పెద్ద సంఖ్యలో క్యూసెక్ల నీళ్లు వస్తా ఉన్నాయి, వృధాగా పోతా ఉన్నాయి। అదే గనుక మనం ఆర్ఆర్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలను పైకి పంపించినట్లయితే మనం ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రిజర్వాయర్ అటు రైతులకు పనికి రాకుండా పోతా ఉంది, మరి అదే విధంగా నీళ్లు కూడా నిష్ప్రయోజనంగా పోతా ఉన్నాయి గత 4 రోజులుగా। మరి నీళ్లు ఆపుకుంటేనేమో ఊరు మునిగిపోతుంది, నీళ్లు ఆపకుండా ఉంటేనేమో వృధాగా పోతాయి। మరి ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాదా అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం। ఇకనైనా కొంచెం తెలివిగా ఉండి సమయస్ఫూర్తితో వివరించి గ్రామ ప్రజలతో మాట్లాడి త్వరితగతిన ఈ ప్రాంత ప్రజలకు
న్యాయం చేకూర్చాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. వీలైనంత नाजरीन, आप हमारे तमाम प्रोग्राम का मुशाहिदा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी कर सकते हैं. अगर आप हमारा प्रोग्राम यूट्यूब पर देख रहे हैं तो इसको सब्सक्राइब करना ना भूलें. तो नाजरीन, मैं मोहम्मदी ज़ेबा को इजाज़त दीजिए और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज़ अपडेट्स.